Hello everyone, welcome back to our channel. Irojete nenu paneer sandwich ni intlone easy ga ela tayar chesukolo chupisunanu. Pillalaithe dinni ento ishtapadi tintarandi. Video chivari varaku chudandi, skip cheyakunda. Munduga capsicum, onion, kottimirani chinnaga cut chesi pettukunanu. Carrot ni turumi pettukunanu. Paneer ni kuda grate chesi pettukunanu. Paneer sandwich kada paneer nu manam ekkuva quantity lo teesukovali. Double quantity ga teesukunanandi. Ippudu indiloki 1/2 teaspoon pepper powder, 1/2 teaspoon chilli powder, 1/2 teaspoon jeelakarra podi, koddiga salt andi. Manam sauce add chesam kada, sauces lo salt untundi kabatti koddige veskondi. Idaithe egg glaze mayonnaise andi, white mayonnaise idi. Idi oka 3 tablespoon add cheskondi. Ade vidhanga tomato ketchup ni oka 2 tablespoon add cheskondi. Ade vidhanga tandoori mayonnaise sauce andi, idi kuda oka 1 tablespoon add cheskondi. ఈ సాసెస్ అంతా ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. సాస్ వేసాం కదా బైండింగ్ లాగా యూస్ అవుతాయి. ఇప్పుడు ముద్దల అయిపోయింది చూసారా. దీన్ని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అది వేడయ్యాక 1 టీస్పూన్ నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చండి, కానీ ఆయిల్ వేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచెస్ని ఈ విధంగా పెట్టి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. నెమ్మదిగా ఈవెన్గా కాల్చుకోండి. చూసారా ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు ఇవి పక్కనకి తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఎంతో హెల్దీ కూడా అండి. దీంట్లో పన్నీర్ ఉంది కాబట్టి ప్రోటీన్, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.